హాయ్ అండి నమస్తే నేను మమత మీరు చూసింది మైటెరస్ గార్డెన్ తెలుగు ఈరోజు మీకు జూన్లో వేసుకోవాల్సిన విత్తనాలు ఏంటేంటివి ఏమేమి వేసుకుంటే బాగా పంట వస్తుంది అనేది మీకు ఇప్పుడు చెప్తాను ఫస్ట్ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే జూన్లో స్టార్ట్ అవుతుంది మనకు వర్షాలు అనేటివి మనం ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి ఎలాంటి దుంపలు పెట్టుకోవాలి ఏ ఏ దుంపలు పెట్టుకుంటే ఏది వస్తుందో రాదు అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంటే అవన్నీ డౌట్ అన్నీ ఈరోజు క్లియర్ చేస్తాను చాలామంది నాకు కామెంట్ రూపంలో అడుగుతున్నారు మేడం ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి చెప్పండి ఎప్పుడు వేసుకోవాలి అని సరైన సమయం నేను ఇప్పుడు చెప్తాను మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జూన్ ఫస్ట్ వీక్లో మనము విత్తనాలు అనేది పెట్టుకోవాలి అప్పుడే ఎందుకు పెట్టుకోవాలి అంటే ఎందుకంటే మనము వర్షాలు ఎక్కువ అయ్యే లోపు మనకు మొలక అనేది స్టార్ట్ అయ్యి కొంచెం ఇంత ఒక రెండు ఇంచుల మాదిరి ఇంచులంతా మనకు మొలక వచ్చిందంటే వర్షం పడ్డా కూడా అది ఎలాంటి ప్రాబ్లం కాకుండా నిటారుగా నిలబడి మనకు పంట అనేది చాలా బాగా వస్తుంది అందుకని జూన్ ఫస్ట్ వీక్లో వేసుకోవాలి అని చెప్పేది ఇప్పుడు మేలో వేసుకున్నాం అనుకోండి ఎండలు ఎక్కువ ఉంటాయి కదా ఎండల తీవ్రానికి మొలక అనేది తట్టుకోక కూడా చనిపోతుంది అందుకని చెప్పేసి జూన్ ఫస్ట్ వీక్ లేదంటే మరీ అంత ఎండ ఉండదు వర్షాలు అనేటివి ఇంకా స్టార్ట్ కావు కాబట్టి మనకు పంట అప్పుడు వేసుకోవాలని చెప్తారనమాట మిరుగు అంటాం కదా మీరేటో మురుగశీర కార్తీ అని చాలామంది అంటారు కదా ఎనిమిదికి జూన్ ఎనిమిదికి మనకు మురుగశీర కార్తీ మురుగశీర కార్తీ వచ్చిన తర్వాత విత్తనాలు పెట్టుకుంటే మురిగిపోతాయి అని చెప్పేసి చాలామంది పెద్దలు అంటూ ఉంటారు మా వాళ్ళందరికీ తెలుసు చాలా మటుకు తెలియని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు వాళ్ళకి చెప్తున్నా మృగశీర కారతిలా మురిగిపోతాయి అని ఎందుకు అంటే మురుగశీర కార్తి వచ్చిందంటే వర్షాలు అనేవి స్టార్ట్ అవుతాయి మనకి స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మనకు భూమి లోపల ఎక్కువ మటుకు వాటర్ అనేది నిలువ ఉండేసరికి విత్తనాలు మురిగిపోతాయని చెప్పేసి అంటారనమాట అందుకనే మనం జూన్ ఫస్ట్ వీక్లో పెట్టుకుంటే అంతలోపు మనకు ఎయిట్ ఎనిమిదో తారీఖు వరకు మన మొలక అనేది వచ్చేసి కొంచెం చిన్నగా విత్తనం అనేది మొలక వచ్చి స్టార్ట్ అయిపోతుంది మనకు మొలక స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అందుకని జూన్ ఫస్ట్ వీక్లో వేసుకుంటే అన్నిటికీ చాలా మంచిది ఏమేమి విత్తనాలు వేసుకోవాలి ఏమేమి వేసుకోవచ్చు అంటే అన్నీ వేసుకోవచ్చని మనము కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు తీగజాతి ముక్కలు వేసుకోవచ్చు ఇప్పుడు పాలకూర కానీ తోటకూర కానీ చుక్కకూర కానీ ఆ కూరలకు సంబంధించిన ఏ విత్తనాలైనా కూడా ఈజీగా వేసుకోవచ్చు మనకు ఏంటంటే మనం కేర్ తీసుకోవాలి ఎప్పుడైనా వర్షాలది కదా ఇప్పుడు మనం కుండి అనేది హోల్ మంచిగా పెట్టాలి దానిపైన పెంకు కానీ మనం దీప కుంది కానీ పెట్టేసుకొని డ్రైన్ హోల్ అనేది కంపల్సరిగా ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి వర్షం ఎంత పడ్డా సరే వాటర్ అనేది నిలువ ఉండకూడదు అనమాట అలా కొన్ని చిన్న చిన్న టిప్స్తోని మనము చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర ఇక్కడ కొన్ని విత్తనాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయని నేను చెప్తాను మీరు లేని వాళ్ళు ఇప్పుడు విత్తనాలు సేకరించుకోండి మట్టి కూడా సరిగ్గా చేసుకోండి మీరు అన్నీ మంచిగా ప్రాపర్గా మట్టి అంతా రెడీ చేసేసుకొని జూన్ ఫస్ట్ వీక్లో విత్తనాలు పెట్టుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర ఇక్కడ చూడండి ఇది మునక్కాడ ఇప్పుడు నా చెట్టుకు మంచిగా మునక్కాయలు అయితే మీరు చాలా చూసారు కదా అలా విత్తనం మంచిగా ఉన్నాయి మనం ఇలా మునక్కాడని కూడా వదిలేసుకోవాలి వదిలేసుకున్నాక మనకి ఇందుట్ల విత్తనం చెట్టు పైన ఎండిపోతే ఇలా విత్తనం అనేది మనకు బలంగా తయారవుతుంది అది మనం చక్కగా నాటుకోవచ్చు ఇది దీంట్లో చూడండి ఇది చెమ్మకాయ చిక్కుడు జాతికి సంబంధించినవి ఇప్పుడు నా దగ్గర ఏమేమి విత్తనాలు ఉన్నాయి నేను ఏమేమి రెడీ చేసుకున్నా ఇంకా రెడీ చేసుకొని ఏమేమి ఉన్నాయో అన్నీ ఇప్పుడు చెప్తాను నేను చూడండి ఇక్కడ నేను నా తోట పైన సేకరించుకున్న విత్తనాలు ఇవన్నీ ఇది మునగ చెట్టు ఇది ఉన్నది కదండి మాకు పైన అదానికి మంచిగా అయినా కాయని వదిలిపెడతాను చాలా టేస్టీగా ఉంటాయి మునక్కాయలు మాకు చాలా పెద్ద పెద్ద సైజు వస్తాయి మీరు చాలా మటుకు వీడియోలో చూసారు చాలా మటుకు ఏంటంటే ఇలా చెట్టుపైనే కాయ అనేది ఎండిపోతే మనకి ఇలా విత్తనం అనేది చక్కగా బలంగా తయారవుతుంది దీన్ని మనం నాటుకున్నామంటే ఆటోమేటిక్గా మనకు తొందరగానే కాయలు అనేటివి వచ్చేస్తాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఎవరైనా ఇంటికి పోయినా కూడా విత్తనం ఇలా ఉందంటే మనం అడిగి తీసుకొచ్చుకోవచ్చు ఇది మునక్కాయ ఇంకోటి ఏంటంటే మనం చిక్కుడు జాతిలో మనము చెట్టు చిక్కుడు వేసుకోవచ్చు తీగ చిక్కుడు వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి తీగ చిక్కుడు మనకు మంచిగా చలికాలం వరకు చెట్టు అనేది బాగా తీగలుకపోయి మనకు కాయలు అనేవి చాలా వస్తాయి ఇంకా బీన్స్కి సంబంధించినవి క్లౌ బీన్స్ కానీ ఇక్కడ ఉన్నాయి క్లౌ బీన్స్ ఉన్నాయి నా దగ్గర మామూలుగా బీన్స్ ఉంటాయి రకరకాల బీన్స్ ఎన్నో చిక్కుడు దాచికి సంబంధించినవి అన్ని ప్రతి ఇది వేసుకోవచ్చు ఇది చూడండి చెమ్మకాయ చెమ్మకాయలు కూడా నా దగ్గర రెండు రకాలు ఉన్నాయి ఇది చూడండి ఇది ఇది చెమ్మకాయ ఏంటంటే పెద్ద చెమ్మకాయ ఇది తీగజాతిది మీకు ఇప్పుడు వేరియేషన్ చూపిస్తాయి అది ఎట్లా ఇది ఎట్లా అని చూస్తే రెండు ఒకలాగానే అనిపిస్తాయి చూడండి ఇలా అనగానే ఒక్క చెమ్మకాయలో మనకి ఎన్ని విత్తనాలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి కదా రెడ్ కలర్లో ఇది పెద్ద సైజుది మనకు చెమ్మకాయ ఇదేంటంటే తీగలాక వస్తుంది అన్నమాట మనకి ఇది ఇదేమో వైటు వైట్ చెమ్మకాయ ఇది కొంచెం చెట్టు మాదిరిగా మనకు అంత పెద్దగా తీగ అనేది రాదు కానీ తీగ కాదు చెట్టు కాదు అలా మీడియం సైజులో ఉండిపోతుంది దీని లోపల ఇలా గింజలు అనేటివి ఉంటాయి మన సబ్స్క్రైబరే ఇచ్చిండ్రు నాకు ఇవి కానీ ఏమనుకోండి పోయినసారి కాకుండా మనసారి ఇచ్చిండ్రు అమ్మాయికి థ్యాంక్స్ చెప్పిన ఎందుకంటే నాకు ఈ విత్తనం దొరకలేకుండే ఇది మాత్రము మనకు నార్మల్గా నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను నాకు చాలా మటుకు చెమ్మకాయ దొరకలేకుండే ఇవి అలా చెమ్మకాయలు కానీ ఇది చూడండి నేతి బీర మనం విద్య తోట పైన వదిలించుకున్న మనము విత్తనానికి వదిలిపెట్టినది ఇలా నేను అన్ని సేకరించుకొని పెట్టుకుంటా మళ్ళీ ఇప్పేసి పెట్టానండి అలాగే పెట్టేస్తాను నేను ఎందుకంటే మనకు కావాలన్నప్పుడు మనం ఓపెన్ చేసుకొని వేసుకోవచ్చు మనం ఓ ఓపెన్ చేసి పెట్టుకున్నామంటే ఇలా కంటైనర్లో మనం చక్కగా భద్రపరచుకొని పెట్టుకోవాలి ఇది నార్మల్ బీర ఇది నేతి బీర బీరకు సంబంధించినవి కానీ మనం సొరకాయ కానీ చిక్కుడుకాయ కానీ ఎలాంటి జాతులైనా సరే మనం నిబ అసలు డౌట్ లేకుండా వేసుకోవచ్చు అనమాట ఇవి రెడ్ లాంగ్ బీన్స్ చూడండి ఇలా విత్తనం అనేది నేను దేంట్లో ఉంటుందో దాంట్లోనే అలాగే పెట్టేసుకొని భద్రపరుచుకుంటాం అనమాట మనం దీన్ని కావాలన్నప్పుడు ఓపెన్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా ఉంటే ఏంటంటే అవి ప్రొటెక్ట్ వీటికి ఎలాంటి ఇబ్బంది కాకుండా మనము ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి డబ్బలో పెట్టేస్తే తేమ పోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు దీంట్లో అయితే దాని వరకు అది చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఉంటుందని నేను ఇలా విత్తనం అలాగే వదిలేసుకుంటాను నేను ఇవి చిక్కుళ్ళు చూడండి పెద్ద సైజు చిక్కుడు ఎప్పుడైతే ఫస్ట్ టైం అయినా చిక్కుళ్ళన్నీ నేను తీసి పెట్టుకుంటాను అనమాట చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయి భలే టేస్టీ ఉంటాయి ఇవి తీగ చిక్కుడు కాదు చెట్టు చిక్కుడు అనమాట నా దగ్గర ఎక్కమాటుకు చెట్టు చిక్కుళ్ళే పెట్టుకుంటా అని చెప్పినా కదా మీకు ఇంకా బెండల మనం ఎలాంటి ఎన్నో రకాల బెండలు వచ్చినాయి ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నార్మల్ బెండ చూపిస్తున్నా ఇప్పేసినవి ఉన్నాయన్నమాట తీసినవి స్టార్ బెండ ఉంది నా దగ్గర నార్మల్ వైట్ ఇంకా రకరకాల బెండలు వచ్చినాయి అన్ని బెండలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఇక ఆకుకూరల విషయానికి వస్తే ప్రతి ఆకుకూర వేసుకోవచ్చు ఇక చూడండి ధనియాలు మనకు బీట్రూట్ వేసుకోవచ్చు దోశ వేసుకోవచ్చు అసలు అన్ని రకాల విత్తనాలు అయితే పెట్టుకోవటండి ముల్లంగి పెట్టుకోవచ్చు దుంపజాతికి సంబంధించినవి అంటే మనము ఆలుగడ్డ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి కొంచెం ఏంటంటే కేర్ కేర్ తీసుకోవాలి చామగడ్డ పెట్టుకోవచ్చు ఇది చూడండి అల్లము మనం ఇద్దరు తోట పైన పెంచిన అల్లమే దీన్ని కొంచెం నేను అలాగే పక్కకు పెట్టుకున్నా ఇక చూడండి ఇక్కడ ఇంకా మొలకలు అనేటివి వచ్చినాయి కదా ఆ మొలకలని తీసేసి ఇలా చిన్న చిన్నగా తుంచి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పసుపు పసుపు చెప్పాను కదా మన మిద్దె తోట పైన పండించుకున్నప్పుడు నేను అలాగే పెట్టేసినామంటే మనకు కరెక్ట్ టైం వరకు మొలక అనేది వచ్చేస్తాయని చాలా మటుకు అందరికి చెప్పాను చూ చూడండి ఇది పసుపు దుంప మనం తోట పైననే హార్వెస్ట్ చేశాం కదా అంతకుముందు నేను తీసుకొచ్చుకున్నాక మీకు చాలామంది నా వీడియో దృశ్యాల అందరికీ తెలుసు చాలా బాగా హార్వెస్ట్ కూడా వచ్చింది ఎలా పండించుకోవాలి ఏందని చెప్పేసి చాలా మరకు డౌట్ కూడా ఉంటుంది ఎలాంటి డౌట్ అవసరం లేదు దానికి మట్టి ఎలా అన్నీ కూడా ప్రిపేర్ ఎలా చేయాలని కూడా చెప్తాను కరెక్ట్ టైం వచ్చే వరకు అప్పుడు ఆల్వేజ్ చేసింది మామూలుగా ఒక బుట్టలో వేసేసి నేను సజ్జపైన పెట్టేసుకున్నా చూస్తే ఇప్పుడు చూడండి కరెక్ట్ టైం వరకు మొలక అనేది ఇలా స్టార్ట్ అయిపోయింది అల్లం కానీ ఇప్పుడు ఇది మనం పసుపు కానీ ఇలాంటి దుంప జాతులన్నీ మంచిగా పెంచుకోవచ్చు ఇప్పుడు పెట్టుకుంటేనే మనకు కరెక్ట్ టైంలో మ మనకు దుంప అనేది చేతికి అందుతుంది చాలా మటుకు ఏంటంటే కొన్ని రోజులు అయినాక పెట్టుకుందామని అనుకుంటారండి కాదండి మనకి ఈ టైంలోనే పెట్టుకోవాలి మనం జూన్ ఫస్ట్ వీక్లో కానీ లాస్ట్ వరకు సెకండ్ వీక్ వరకు మీరు ఇవన్నీ పెట్టేసుకున్నారంటే మీకు చక్కగా దుంపలు అనేటివి వస్తాయి మీరు కూరగాయలు కావాల్సిన కూరగాయలు తీసుకోవచ్చు ఆకురలు తీసుకోవచ్చు చాలా చక్కగా మనము మిద్దెతోటమైన పంటలు అయితే పండించుకోవచ్చు చూసారు కదండి బయట ఎంత రేట్లు పెరిగిపోయినాయి నిజానికి అసలు కిలో టమాటా మనకు నైంటీ రూపీస్ అయింది మనం తోట పెంచుకునే వాళ్ళకి అలాంటి ప్రాబ్లం లేదు నాలుగు చెట్లు పెంచుకొని కొంచెం కేర్ తీసుకున్నామంటే మనం ఈజీగా మనం మిద్దెతోట పైన మంచి చక్కటి పంటని ఎంజాయ్ చేయగలుగుతాము ఇంకా చాలామందికి ఇప్పుడు వర్షాకాలంలో మనకు పళ్ళ మొక్కలు తీసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది పళ్ళ మొక్కలు తీసుకోవాలి పెంచుకోవాలనుకునే వాళ్ళు ఈ టైంలో తీసుకొచ్చుకోండి ప్రతి చెట్టు ఇప్పుడు ఈ టైంలో మీకు హెల్దీగా అది ఉంటుంది కదా చాలా బాగా అతుకుతుంది పళ్ళ మొక్కలు తీసుకున్న వాళ్ళు ఒకటే కేర్ తీసుకోండి గ్రాఫ్టెడ్ మొక్క తీసుకొచ్చుకోండి పెంచుకోండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు అడగండి కామెంట్ రూపంలో మీకు ఏ ఇలాంటి డౌట్ ఉన్నా క్లియర్ చేస్తాను నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే